తనకు సంబంధం ఉన్నా లేకపోయినా ప్రపంచంలో జరిగే ప్రతి వివాదంలోనూ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వేలు పెడతారని పేరుంది. అయితే ఆయన చేసే విమర్శలు దెప్పిపడవడం, దూషించడం చేస్తే వర్మ మరింత రెచ్చిపోతారు. నన్ను కెలకొద్దు అనే స్థాయిలో ప్రత్యర్థులకు తనదైన శైలిలో చుక్కలు చూపిస్తారు. ఇది అలాంటిదే. తెలుగు రాష్ట్రాల్లో గత 3 రోజులుగా హాట్ టాపిక్గా మారిన అంశం నంది అవార్డ్స్. ప్రతిభను పక్కన పెట్టి ఒక వర్గానికి చెందిన వారికే అవార్డులను కట్టపెట్టారని సినీ పరిశ్రమకు చెందిన కొంతమంది నిర్మాతలు బహిరంగంగానే విమర్శలకు దిగారు. ఈ మంటకు వర్మ ఆజ్యం పోశారు. నంది అవార్డుల జ్యూరీ మెంబర్లకు ఆస్కార్ ఇవ్వాలని సెటర్లు వేశారు. దీంతో ఒళ్ళు మండిన జ్యూరీ మెంబర్ అసిస్టెంట్ డైరెక్టర్ మద్దినేని రమేష్ బాబు వర్మపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఫేస్బుక్లో అసభ్య పదజాలంతో వర్మను తిట్టిపోశారు. దీనికి మొదట చాలా వినయంగా రిప్లై ఇచ్చారు వర్మ. ఇలాంటి వ్యక్తులు జ్యూరీలో ఉండడం బాధాకరమని, దీనికి ఏపీ ప్రభుత్వమే సమాధానం చెప్పాలని ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. కానీ వర్మ కౌంటర్ అక్కడితో ఆగలేదు. నంది అవార్డులపై నంది విగ్రహం పాడిన పాట అంటూ ఫేస్బుక్లో ఓ వీడియోను పెట్టారు. చాణక్య చంద్రగుప్త సినిమాలోని జయమాల్ని ఆడి పాడిన ఓ ఐటెం సాంగ్ను తీసుకుని దాని లిరిక్స్ని మార్చి పాడించి మిక్సింగ్ చేశారు. అంకెలు చూస్తే 9, మా కోరిక మాత్రం కమ్మది అంటూ పాట రెడీ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇప్పుడు ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాటలో జయమాలని నంది అవార్డుగా రాజబాబు, పద్మనాభం, రావు గోపాలరావు తదితరులు కమిటీ సభ్యులుగా వర్మ అభివర్ణించారు. వర్మ వ్యాఖ్యలపై ఫైర్ అయిన కొంతమంది ఇప్పుడు ఈ పాటకు ఎలా రియాక్ట్ అవుతారో. ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్, ఇట్స్ మీ పూర్ణ. ప్లీజ్ సబ్స్క్రైబ్.